రెండు విడతల వైఎస్ఆర్ ఆసరాకు సంబంధించిన 60 కోట్లు మహిళల ఖాతాలో జమ చేశామని ఎమ్మెల్యే మలాది విష్ణు అన్నారు. అదిసింగ్ నగర్లోని 58 59 60వ డివిజన్లకు సంబంధించిన వైఎస్ఆర్ ఆసరా చెక్కులను శనివారం నాడు ఎమ్మెల్సీ కరీమునీసా డిప్యూటీ మేయర్ శైలజారెడ్డితో కలిసి ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ, చంద్రబాబు గతంలో జన్మభూమి కమిటీల పేరుతో మహిళలను మోసం చేశాడు. టీడీపీ నేతలు ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని నీచ రాజకీయాలు చేస్తున్నారు. సింగపూర్, మలేషియా, పోలవరం యాత్రల పేరుతో చంద్రబాబు ప్రజాధనం దుర్వినియోగం చేశారు. గతంలో చంద్రబాబు 2 లక్షల రూపాయల కోట్లు అప్పు చేశారు. రాష్ట్రంలో సీఎం జగన్ అవినీతి రహిత పాలన అందిస్తున్నారు. ఆమ ఒడి గురించి మాట్లాడే నైతిక హక్కు టీడీపీ నేత అచ్చెన్నాయుడుకు లేదని మల్లాది విష్ణు అన్నారు. ఇంత డిసిప్లిన్ గా ఉన్నటువంటి డివిజన్ లేదంటే ఏమో డివిజన్ లేదేమో నన్ను అనిపిస్తాను. మేము నన్ను చేస్తాను మీ అందరికీ జగన్మోహన్ రెడ్డి గారు ఆసరా అనే ఒక పేరు పెట్టి ఎన్నికల సమయంలో పాదయాత్రలో మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలన్నింటినీ కూడా సూచన తప్పకుండా అమలు చేసుకుంటూ వస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు మనం 3 డివిజన్లకి ఇంకా 2 రోజులు కనుక మనం రేపు ఎల్లుండి మిగతా డివిజన్స్కి వెళ్తే ఆసరా అంతా పరిసమాప్తం అవుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి పెద్దలు, శాసనమండలి సభ్యులు కరీమునస గారు, అలాగే నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ గారు శైలజ గారు, అలాగే వేదిక తెలిసినటువంటి చాలా మంది సోదరి మనందరూ ఉన్నారు. పేరు పేరున షాహీనా సుల్తానా గారు, అలాగే దేశ్వర దేవి గారు, రమాదేవి గారు, విజయలక్ష్మి గారు, ఇంకా నాతోటి మిత్రులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సెంటర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్టీ సోదరులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. పైన కింద అందరూ చాలా సంతోషం. మా ప్రభుత్వానికి మీరే అండదండ అని చెప్పారు. ఈ సందర్భంగా మేము అలా చేసుకుంటాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మహిళా పక్షపాతి అని, మహిళలకు సంబంధించి ఎటువంటి కష్టం వచ్చినా కూడా ఆయన